కాంగ్రెస్ కొన్న ఓటు బ్యాంక్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా వైసీపీ ఖాతాలోకి వెళ్ళిందని చెప్పాలి. దాన్ని వెనక్కి తెచ్చుకునే ప్రయత్నంలో ఈ కూటమి ఏమన్నా కీలక పాత్ర పోషిస్తుంది. అదే అది జరిగే పని గాల్లో మెడల్ కట్టడం అంత మించే. ఎందుకు అంటే కాంగ్రెస్ దానికి ఇండివిజువల్ బలం ఒకప్పుడు ఉండేది, రాజశేఖర్ రెడ్డి వచ్చాక అది వ్యక్తి వైపు టర్న్ అయింది. ఇప్పుడు ప్రతి చోట కూడా మనకేంటంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉన్నవాళ్ళు మన భావజాలంలో జీన్స్లో ఉండేది ఏంటంటే వ్యక్తి పూజ ఎక్కువ, మనకి ఒక ఫేస్ ఉండాలి. శివరాజ్ సింగ్ చౌహాన్ ఉంటే మధ్యప్రదేశ్లో పెట్టి, అట్లాగే వసుంధర రాజ సింధియా బీజేపీ, ఇవాళ యోగి ఆదిత్యనాథ్ అక్కడ. అంటే పార్టీ పరంగా ఎదుగుదలకి ఒక ఫేస్ కూడా ఉండాలి. పార్టీ ఓటు 30, ఫేస్ ఓ 10, కలిస్తే 40. ఫేస్ లేనప్పుడు ఉట్టి 30 వచ్చి ఓడిపోయింది కాంగ్రెస్. అప్పుడు రెండు టర్మ్స్ ఓడిపోయినట్టు కదా, అది 94 నుంచి 2004 దాకా కంటిన్యూగా తెలుగుదేశం అయితే 2 ఏళ్ళు ఎన్టీఆర్, 6 ఏళ్ళు 8 ఏళ్ళు చంద్రబాబు అంతే కదా. మధ్యలో వచ్చిన 1996 నుంచి 99 దాకా ఆయనే సీఎం, మళ్ళీ 99 నుంచి 2004 దాకా ఆయనే సీఎం కదా. అంటే దట్ మీన్స్ అది నడిచింది కదా అక్కడ, అంతకుముందు 2 ఏళ్ళు కూడా ఎన్టీఆర్ గారు. కాబట్టి అర్థం ఏంటి, అక్కడ ప్రాక్టికాలిటీ అట్లుంటుంది. 10 ఏళ్ళు పవర్లో లేదు కాంగ్రెస్. రాజశేఖర్ రెడ్డి ముఖం పెట్టాక పవర్ 10 ఏళ్ళు ఉంది, ఆయన పేరుతో 2వ సారి కూడా కదా వెళ్ళింది. ఇవాళ రోజున అట్లాంటి ఫేస్ లేదు కాంగ్రెస్కి. ప్రాంతీయ పార్టీలో చూస్తుంది ఫేస్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన గ్రౌండ్ లేదు, కేడర్గా లేరు, అభిమానులుగా ఉన్నారు, కానీ ఫేస్ మీద నడిచిపోతుంది. తెలుగుదేశం పార్టీకి రెండు ఉంది, కేడరు ఉంది, లీడరు ఉన్నారు, బట్ ఇబ్బంది పడుతుంది. కాబట్టి రాజకీయాల్లో ఏది 2 రోజులు 4 కాదు. అంటే ఇప్పటికే ఉందా కేడర్ టీడీపీకి? ఎందుకు లేదు, తెలుగుదే ఆంధ్రాలో తెలుగుదేశానికి కేడర్ లేదంటే మాకు అర్థం. ఆంధ్రాలో తెలంగాణలో కూడా ఉండేది, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం కేడర్ని చంద్రబాబు గారే గిఫ్ట్గా 3 ఇచ్చారు. ఆయన స్వయంగా ఇచ్చిన గిఫ్ట్ ఏమో కేసీఆర్ గారికి, తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల గిఫ్ట్ ఏమో కాంగ్రెస్కి, మిగిలిన అడుగు పొడుగు బీజేపీకి వెళ్ళిపోయారు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చివరికి 1700 ఓట్లు మన నాగార్జున సార్ కార్పొరేషన్లో పరిస్థితి ఏంటో చూసాం కదా, అక్కడ అయిపోయింది శాంతం. ఇక్కడ అట్లా కాదు, ఎవరు ప్రతిపక్షం. ఈ ట్రిప్ కనుక ఓడిపోతే తెలుగుదేశం భారీగా బలహీన, తెలంగాణలో లాంటి సిచ్యుయేషన్ మ్యాక్సిమం వస్తుంది. ఇంకొకసారి ఓడిపోతే తెలుగుదేశం అనేటువంటిది కాపాడుకోవడానికి గెలగెలాడాలి. అంటే వైసీపీ ఒకసారి ఓడిపోయినా ఉంది కదా అనుకుంటాం. వైసీపీ ఉండటానికి కారణం ఏంటి అంటే జగన్. తెలుగుదేశానికి ఉండకుండా దెబ్బతినడానికి కారణం చంద్రబాబే అవుతారు, ఎందుకు ఆయన ఏజ్ ఇంపాక్ట్. రెండవది ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్. వైసీపీలో వ్యక్తి మీద వెళ్ళిపోయింది అక్కడ మొన్న, తెలుగుదేశంలోకి వచ్చేది వ్యక్తి మీద వెళ్ళాల, పార్టీ కేడర్ వల్ల వ్యక్తి కూడా ఉపయోగపడింది. వితౌట్ చంద్రబాబు కూడా తెలుగుదేశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లాస్ట్ ట్రిప్ తెలంగాణలో వితౌట్ చంద్రబాబే కదా, 2014 20 సీట్లు వచ్చినాయి కదా టీడీపీ బీజేపీకి, ఆ తర్వాత కదా దెబ్బతింది. అక్కడ ఆయన ఉండడు అన్నాక పోయింది, ఇక్కడ అంతే కదా. ఇంకొకసారి ఓడిపోయింది అనుకోండి, ఇందులో ఆర్థిక స్తోమత కలిగినటువంటి నాయక గణం పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకు జగన్తో ఇప్పటికే వెంటాడుతున్నాడు, ఆర్థిక మూలాలని తొక్కి తొక్కి వదిలిపెడుతున్నాడు. రెండవది ఆ బలమైన లీడర్లని కేసులతో వెంటాడుతున్నాడు. ఓ రకంగా తెలుగుదేశాన్ని వాళ్ళ జగన్ కాపాడుతున్నారు, ఓ రకంగా తెలుగుదేశాన్ని సమర్థులైన నాయకులుగా తయారు చేస్తున్నాడు, తీర్చిదిద్దుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే ఈయన వాళ్ళని హింసించడం వల్ల, కేసులు పెట్టడం వల్ల, వేధించడం వల్ల విడప్పుడు మన అచ్చెన్నాయుడు గారు అన్నట్టు పార్టీ నా తొక్క అన్నటువంటి స్టేజ్లో నుంచి పార్టీ ఒకటి ఉండాలి, మనం కాపాడుకోవాలి అనే కసి పెంచుతున్నాడు వాళ్ళు. ఇప్పుడు దేవినేని ఉమాలు, నరేంద్రలు వీళ్ళందరూ పార్టీ పవర్లో లేనప్పుడు ఎవరు పెద్దగా యాక్టివిటీ చేయరు, నెలకో యాక్టివిటీ, పేపర్ వాళ్ళకి టీవీల్లో మాత్రం స్టేట్మెంటును అయ్యి రోజు ప్రెస్ నోట్ పంపించేసుకుంటారు. గత 10 ఏళ్ల పాటు తెలుగుదేశం పవర్లో లేనప్పుడు చూసుకుంటే అంత మించి ఏముండేది కాదు. పవర్లోకి వచ్చినప్పుడు అదృష్టవశాత్తు వీళ్ళకి ఎవరికి వాళ్ళకి ఛాయిస్లు వచ్చినాయి. పవర్ బాగా దిగిపోయిన తర్వాత ఆ ప్రెస్ నోట్లే తప్పించి, ఇప్పుడు చంద్రబాబు గారే రోజు చూడండి ఇక్కడ పేపర్ మేనేజ్మెంట్ ఎట్లుంటుందో. ఆయన ఉండేది హైదరాబాద్లో ఇంట్లో, కానీ రోజు ఫ్రంట్ పేజ్ ఐటమ్ ఉంటుంది.
అది మీడియా మేనేజ్మెంట్లో కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు అదంతా రేపొద్దున అవుతుందా? అంటే ఈయన ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని బెదరేయడం వల్ల చేయడం వల్ల ఈ గొడవ అంతా మనకెందుకులే అనుకునేటువంటి వాళ్ళతో పాటు మనం సర్వైవ్ అవ్వాలంటే పార్టీ కావాలి అని కాపాడుకొస్తున్నారు. పార్టీ కోసం ఇప్పుడు వీళ్ళందరూ, ఇప్పుడు నిన్నటిదాకా నరేంద్ర క్యాజువల్గా ఉండే నరేంద్ర, ఇప్పటిదాకా తన నియోజకవర్గానికి ఉండే నరేంద్ర రేపు గుంటూరు అంతా బాధ్యత తీసుకుంటాను, రేపు దేవుని ఉమా తీసుకుంటాను, అవసరమైతే నాలుగు నియోజకవర్గాలు గెలిపించుకుంటాను అంటే ఆ కసిని తెప్పిస్తున్నారు. ఆ విధంగా ఒక రకంగా అదృష్టం అన్నమాట చంద్రబాబు గారికి. అందుకని ఆయన ఆ టైంను జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేస్తారు.